हाय फ्रेंड्स वेलकम बैक टू असु व्लॉग्स वीडियो मन कंदगड्डा फ्राई तैयार चेसुको वीडियो चूद्दाम रंडी। मुंदुगा कंदगड्डनी इला नीट स्किन अंता पील चेसि पेट्टुकोवाली। कंदगड्ड फ्राई अंटे माकु चाला इष्टमंडी। मा अत्तगारु ओक डिफरेंट गा दीन्नी चिंतपंडु पुलुसुलो दीन्नी मारिनेट चेसि चेस्तारु। फ्राई चाला टेस्टीगा उंटुंदी। मेमैते इदी अन्नंलो काकुंडा असलु स्नाक लागा तिनेस्तामु पिल्ललु मेमंदरमु। चाला बागुंटुंदी अंदुके दीन्नी मीतो षेर चेसुकोवालनुकोनी ई वीडियो शूट चेसानु। नेनु मा अत्तगारु इद्दरु कलिसि चेसाम इदी क्लीनिंग अंता। इला अंता पील चेसुकुन्न तर्वात स्लैसेस गा अला कोंचेम पेद्द स्लैसेस गा कट चेसुकोवाली। इला कट चेसुकున్న తర్వాత మళ్ళీ దాన్ని అక్కడక్కడ బ్లాక్ గా స్కిన్ అలాగే ఉంటుంది కదా దాన్నంతా మళ్ళీ నీట్ గా పీల్ చేసుకోవాలి। మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా చేసి చూడండి। చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు। మీరు ఇంకెప్పుడు కందగడ్డ వద్దని చెప్పరు। చాలా బాగుంటుంది। మీరు కూడా ట్రై చేయండి। ఫిష్ ఫ్రై లాగే ఉంటుంది చూడడానికి, తినడానికి కూడా అలాగే ఉంటుంది। చాలా బాగుంటుంది। ట్రై చేయండి అందరూ। ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో మీరు తెలియజేయండి। ఇప్పుడు ఈ పీల్స్ కూడా ఏది వేస్ట్ కాదండి, మీకు తెలుసు కదా। నేను ఏం చేస్తానో దీన్నంతా మళ్ళీ కిచెన్ కంపోస్ట్ లో మళ్ళీ కలుపుతాను। किचन कंपोस्ट तैयार चेस्तानु। एंत वेस्ट वस्ते नाकंत हैपी। अंत कलेक्ट चेसुकुंटानु। इला कट चेसि पेट्टुकुन्न तर्वात दीन्नि इला नीट गा क्लीन चेसुकोवाली। एंदुकंटे इदि ग्राउंड लो उंटुंदि काबट्टी दीनिकि मट्टी एक्कुवगा उंटुंदि काबट्टी ओक 3 टाइम्स वरकु नीट गा क्लीन चेसुकोंडि। ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కందగడ్డ మునిగే వరకు వాటర్ వేసుకునేసి దానిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసి స్టవ్ పైన మూత పెట్టి కుక్కర్ ని ఉంచుకోవాలి। ఒక విజిల్ వచ్చిన తర్వాత దీన్ని ఆఫ్ చేయాలి। ఈ లోపు మనము ఒక చింతపండుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకునేసి దాన్ని వాటర్ లో కసేపు నానబెట్టుకోవాలి। కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి। అది నానిన తర్వాత దాని గుజ్జునంతా తీసి పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత దీనిలో ఒక 2.5 టేబుల్ స్పూన్ అంత మిరపొడి యాడ్ చేసుకోవాలి। తర్వాత దీన్నంతా ఉండల లేకుండా నీట్ గా ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు కందగడ్డ ఉడికిందేమో సర్చ్ చేద్దాము। ఒక విజిల్ వస్తే చాలండి, మరి ఎక్కువ బాయిల్ అయితే బాగుండదు। ఒక విజిల్ వచ్చిన వెంటనే ఓపెన్ చేసేయండి। ఆ తర్వాత దీన్ని అంతా ఇలా ఒక ప్లేట్ లోకి కందగడ్డనంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాము। అలా తీసి పెట్టుకున్న తర్వాత ఈ కందగడ్డని కాసేపు చల్లారనివ్వాలి। ఇది చల్లారిన తర్వాత మనం ఇంత ముందు కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు మిరపొడి అంతా, దానిలో మనం ఇలా కందగడ్డని నుంచి మారినేట్ చేసుకోవాలి।
తర్వాత స్టవ్ పైన ఒకటి ఇలా దోస పాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఈ కందగడ్డనంతా దానిపైన మనము ఫ్రై చేసుకోవాలి దీనికంత లో ఫ్లేమ్ అవసరం లేదండి హై ఫ్లేమ్ లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ కందగడ్డ బాయిల్ అయిపోయింది కదా మళ్ళీ మనకి లోపల బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు మనము దీన్ని హైలో పెట్టుకునేసి అటు ఇటు తిప్పుతూ మాడిపోకుండా కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటే సరిపోతుంది ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చేయండి